78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భవానీపురం ఎన్డీఏ కార్యాలయంలో జాతీయ జెండాను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే ఎలమంచిని సత్యనారాయణ, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తో కలిసి ఆవిష్కరించారు. 2024 ఎన్నికల్లో తొలిసారిగా శాసనసభ్యునిగా విజయం సాధించిన సుజన జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అభివృద్ధి సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పశ్చిమ సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కూటమితో కలిసి ఐక్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆకాంక్షిస్తూ ఈ స్వాతంత్ర దినోత్సవం ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త వెలుగులు పంచాలని మనసారా కోరుకుంటున్నామని సుజనా చౌదరి తెలిపారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం విజయవాడ పార్లమెంట్ అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నిజం చేయడానికి ఎన్డీఏ కూటమి కృషి చేస్తోందన్నారు. ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యదుపాటి రామయ్య ఆధ్వర్యంలో పలువురు పాఠశాల విద్యార్థులకు ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి పుస్తకాలను పంపిణీ చేశారు. బీజేపీ నాయకులు వడ్లాని మాధవ్ ఆధ్వర్యంలో శంకర్ కేఫ్ వద్ద ఏర్పాటు చేసిన పుస్తకాలు పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి హాజరై విద్యార్థులకు నోట్బుక్స్ అందజేశారు. ఓకే అన్న, బాగా కొంచెం వెనక్కున్నారు. ఇవరు కెమెరా ఎదరలేగాలి ఒకసారి ఏ బోలో స్వతంత్ర భారత్ కీ, ఏ బోలో స్వతంత్ర భారత్ కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, ఏ బోలో స్వతంత్ర భారత్ కీ, మాతరం మాతరం వందే మాతరం, మాతరం మాతరం వందే మాతరం, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. సామూహిక జన్మ.